వెల్కమ్ టు ఆరుష్ అకాడమీ. మరి ఈ వీడియోలో రానున్నటువంటి తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా తెలంగాణ ప్రత్యేకమైనటువంటి టెస్ట్ సిరీస్ అయితే మనం చేస్తున్నాం. అందులో భాగంగా తెలంగాణ జియోగ్రఫీకి సంబంధించిన అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ఈ వీడియోలో 50 ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం. అన్ని ప్రశ్నలు కూడా ప్రీవియస్ వచ్చినవి, అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా గతంలో చేసినటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ జియోగ్రఫీ, అదేవిధంగా ఇండియన్ పాలిటీ, శాతవాహనులు ఇట్లా అనేక క్లాసెస్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి చెక్ చేసి వాటిని కూడా చూసి బెనిఫిట్ పొందండి. సో మరి ఇక్కడ మొదటి ప్రశ్న చూసుకుంటే, జాతీయ పోషకాహార సంస్థ ఏ నగరంలో ఉంది? ఈ క్వశ్చన్ మనకి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమినరీకి వచ్చిందండి. మరి జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్లో ఉంది. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. భారత ఆహార సంస్థ స్థాపించబడినటువంటి సంవత్సరం ఏది అంటే 1965. భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టాన్ని చేసింది. అయితే ఈ చట్టాన్ని చేసినటువంటి సంవత్సరం ఏది? సో మా కరెక్ట్ ఆన్సర్ 2013. వంట నూనెల విత్తనాల ఉత్పత్తి పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? అంటే ఎల్లో రెవల్యూషన్. మరి ఇక్కడ ఇచ్చినటువంటి వాక్యాలు చదవండి, చదివిన తర్వాత ఏది కరెక్ట్ అనేటువంటిది రాయండి అనేటువంటిది ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్. మరి దీన్ని బేస్ చేసుకుని చూసినట్లయితే ఆపరేషన్ ఫ్లడ్ పథకాన్ని 1966లో స్టార్ట్ చేసి విజయవంతంగా అమలు చేస్తున్నారు. అది 66 అనేటువంటిది చూడండి. అదేవిధంగా పసుపు పంట అభివృద్ధిని బంగారు విప్లవం అంటారు. ఆక్వాకల్చరల్ సేద్యాన్ని పెద్ద ఎత్తున చేపట్టడాన్ని నీలి విప్లవం అని చెప్తారు. పూల సేద్యంలో తమిళనాడు రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. సో మరి వీటిలో కరెక్ట్ ఏంటి అంటే ఆప్షన్ 1 తప్ప మిగిలినవన్నీ కూడా సరైనవే. అది 69 కాబట్టి మిగిలినవన్నీ సరైనవే కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. క్రింది వాక్యాలు చదవండి అని చెప్పారు. ఎస్ఐ మెయిన్స్కి వచ్చింది తెలంగాణ. పంటలు వేసిన స్థూల విస్తీర్ణాన్ని పంటలు వేసిన నికర విస్తీర్ణంతో భాగించేదే పంటల సాంద్రత. సేద్యపు నీటి ద్వారా సాగైనటువంటి స్థూల విస్తీర్ణ సేద్యాన్ని నీటి ద్వారా సాగైన నికర విస్తీర్ణంతో భాగించగా వచ్చేటువంటిదే సాగునీటి వ్యవసాయ నిష్పత్తి. ఒక హెక్టార్ పొలంలో ఎన్ని కిలోగ్రాములు ధాన్యం పండించే దానిని తెలియజేసేది పంటల ఉత్పాదకత అని ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది కరెక్ట్? మరి ఏది కరెక్ట్ అంటే కేవలం మనకి మొదటి ఆప్షన్ ఏదైతే ఉందో పంటల సాంద్రత గురించి చెప్పినది, అదేవిధంగా పంటల ఉత్పాదకత గురించి చెప్పినటువంటి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే కరెక్ట్. సి అండ్ ఏ మాత్రమే కరెక్ట్ కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కానిస్టేబుల్ ఎగ్జామ్ నుండి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా అత్యంత నిష్ణాతులైనటువంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా ఉద్యమ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ ఎకానమీ, పాలిటీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, సుస్థిర అభివృద్ధి, ఎకానమీ అనేటువంటి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా, అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా 12,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తయారు చేసింది మీ ఆరుష్ పబ్లికేషన్స్ తయారు చేసినటువంటి 12,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటి మీకు కావాలనుకున్నప్పుడు ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ 200 రూపాయలు చేసి మీరు అదే నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ కనుక పంపించినట్లయితే మీకు విత్ ఇన్ 10 మినిట్స్లో ఆ పీడిఎఫ్ మెటీరియల్ అందుతుంది. ఆ పీడిఎఫ్ మెటీరియల్ అనేటువంటిది మీ యొక్క ప్రిపరేషన్ని పదును పెట్టడానికి 100% పనికొస్తుంది. అది భారతదేశ వ్యవసాయ రంగం అంతగా అభివృద్ధి చెందలేదు. మరి భారతదేశ వ్యవసాయ రంగం దుస్థితి ఉండడానికి ఈ విధమైనటువంటి దుస్థితి ఉండడానికి కారణమేమిటి? సో మరి ఇక్కడ ఎందుకు అని చూస్తే భూ సంస్కరణలు సరిగా సక్సెస్ కాకపోవడం, నూతన వ్యవసాయ సాంకేతికను పరిమితంగా వాడడం, పంట మార్పిటి పద్ధతులను అనుసరించడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలచే అధిక ఆర్థిక సహాయం అందించడం. ఇక్కడ పంట మార్పిడి వల్ల లాభం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే లాభమే జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కాదు, మొదటి రెండు మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ రైట్. మరి ఇక్కడ ఇచ్చిన వాక్యాల్ని సరిగ్గా చదవండి, చదివిన తర్వాత మీరు కరెక్ట్ ఆన్సర్ చేయండి. ఇది మనకి తెలంగాణ ఎస్ఐకి వచ్చిందండి 2016లో. 2013-14 రికార్డుల ప్రకారం భారతదేశంలో నూనె గింజలు అత్యధికంగా మధ్యప్రదేశ్ స్పందిస్తుంది. 2013-14 రికార్డుల ప్రకారం భారతదేశంలో వేరుశనగ పంట అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో పండించారు. 2013-14 రికార్డుల ప్రకారం భారతదేశంలో చెరుకు పంట అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పండిస్తున్నారు. మన ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్స్లో మీరు ఏది కరెక్ట్ అనుకుంటున్నారు? మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్లో
ఆప్షన్ వన్ మధ్యప్రదేశ్ అనేటువంటిది కరెక్టే, ఉత్తరప్రదేశ్లో చెరుకు కూడా కరెక్టే, బట్ వేరుశనగ తమిళనాడు అనేటువంటిది కరెక్ట్ కాదు, వేరుశనగ తెలంగాణ. కాబట్టి ఆప్షన్ టూ రాంగ్. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏసీ కరెక్ట్ అంటే ఏసీ అనేటువంటిది మనకి ఆప్షన్ త్రీలో ఉంది, కాబట్టి ఆప్షన్ త్రీ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. మరి ఇక్కడ వాక్యాల్ని ఐడెంటిఫై చేయమన్నాడు. మరి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు 1981లో ఆపరేషన్ ఫ్లడ్ని స్టార్ట్ చేసింది. ప్రపంచంలో ఇది అతిపెద్ద సమీకృత పాల అభివృద్ధి ప్రోగ్రాం. డాక్టర్ కురియన్ దీనికి పితామహుడు. ప్రపంచంలోనే భారతదేశం రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తిగా ఎదిగింది ఈ ప్రోగ్రాం వల్ల అని ఇచ్చినటువంటి ఈ ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, మరి వీటిలో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది సరైందని అనుకుంటున్నారు? సో మా కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే 1981లో స్టార్ట్ చేసింది కరెక్టే. అదేవిధంగా మనకి ప్రపంచంలో రెండవ అతిపెద్ద పాల ఉత్పత్తి అనేటువంటిది కూడా కరెక్టే. సో మరి ఇక్కడ వర్గీస్ కురియన్ పితామహుడు ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా కరెక్టే, కాబట్టి ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. రైతువారి శిస్తు వసూలు పద్ధతిలో ప్రధానమైనటువంటి అంశం ఏమిటి? రైతువారి పద్ధతి అంటే భూమి శిస్తు రైతుల నుండి ప్రభుత్వమే నేరుగా వసూలు చేయడమే రైతువారి పద్ధతి. పశు సంపదకి సంబంధించిన గణాంకాలను ఎవరు విడుదల చేస్తారు? మరి పశు సంపదకి సంబంధించినటువంటి గణాంకాలను రిలీజ్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీ డైరింగ్ డిపార్ట్మెంట్. కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పశువుల గణాంకాలను విడుదల చేస్తారు? సో మా కరెక్ట్ ఆన్సర్ చూస్తే 5 సంవత్సరాలు, ఆప్షన్ ఫోర్ ఈజ్ రైట్ ఆన్సర్. పశు సంపద గణాంకాలను భారతదేశంలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 1919. ఇటీవల 2019లో మనకి చివరి గణాంకాలు తీసుకొచ్చారు, అది ఎన్నోవది 20వ గణాంకాలు. మరి 2019 పశు సంపద గణాంకాల వివరాల ప్రకారం భారతదేశంలో ఎక్కువ ఉన్నటువంటి పశు సంపద ఏది? ఆవులు. పశు సంపద గణాంకాల వివరాల ప్రకారం భారతదేశంలో తక్కువ ఉన్న పశు సంపద ఏది? ఒంటెలు. 2019 పశు సంపద గణాంకాల ప్రకారం భారతదేశంలో మొత్తం పశు సంపద ఎంత? 535 మిలియన్స్. 2019 పశు సంపద గణాంకాల ప్రకారం భారతదేశం మొత్తం పశువుల్లో ఆవుల యొక్క శాతం ఎంత? సో మా కరెక్ట్ ఆన్సర్ 35%. అత్యధిక పశు సంపద కలిగినటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. అత్యల్ప పశు సంపద ఉన్నటువంటి రాష్ట్రం ఏది? గుజరాత్. మరి పశు సంపద గణాంకాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? 6వ స్థానం. 2019 పశు సంపద గణాంకాల ప్రకారం తెలంగాణ యొక్క స్థానం ఎంత? మరి 8వ స్థానంలో ఉంది. మరి 2019 పశు సంపద గణాంకాల ప్రకారం పశు సంపదలో రుణాత్మక వృద్ధి రేటు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? ఉత్తరప్రదేశ్. మరి 2019 పశు సంపద గణాంకాల వివరాల ప్రకారం పశు సంపదలో ఎక్కువ వృద్ధి రేటు సాధిస్తున్నటువంటి రాష్ట్రం ఏది? వెస్ట్ బెంగాల్ ఈజ్ రైట్ ఆన్సర్. ఆవుల సంపద ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో మరి ఆవులు ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో ఉన్నాయి. ఆవుల సంపద ఎక్కువగా వృద్ధి ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మరి కరెక్ట్ ఆన్సర్ బీహార్. అత్యధిక గేదెలు ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో మా కరెక్ట్ ఆన్సర్ ఉత్తరప్రదేశ్. గేదెల వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మరి కరెక్ట్ ఆన్సర్ మధ్యప్రదేశ్. క్రింది వాటిలో సరైనటువంటి దాన్ని గుర్తించండి. గేదెలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ 6వ స్థానం, తెలంగాణ 7వ స్థానంలో ఉన్నాయి. మరి ఏది కరెక్ట్ అంటే రెండూ కూడా సరైనవే, కాబట్టి ఆప్షన్ త్రీ ఈజ్ రైట్ ఆన్సర్. భారతదేశంలో పశు సంపదలో గొర్రెలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో మా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ తెలంగాణ. గొర్రెలు ఎక్కువగా ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క స్థానం ఎంత? 2వ స్థానం. మరి పశు సంపద గణాంకాల వివరాల ప్రకారం గొర్రెల వృద్ధి రేటు 45%తో మొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏది? సో మా కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే తెలంగాణ.
మేకల సంపద అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మరి ఇచ్చిన వాటిలో సరైనటువంటి ఆన్సర్ చూసినట్లయితే రాజస్థాన్. మేకల సంపదలో అధిక వృద్ధి రేటు సాధిస్తున్నటువంటి రాష్ట్రం ఏది? సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్. మరి ఒంటెల సంపద అధికంగా కలిగినటువంటి రాష్ట్రం ఏది ఇచ్చిన వాటిలో? సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 రాజస్థాన్. మరి పందుల సంపద అధికంగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది? మరి ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఆన్సర్ అస్సాం. భారతదేశంలో జాతీయ అటవీ విధానము ఎప్పుడు రూపొందించారు? సో మరి సరైనటువంటి ఆన్సర్ 1952 ఈజ్ రైట్ ఆన్సర్. జాతీయ అటవీ విధానం 1952 ప్రకారం దేశం ఎంత శాతం అడవులు ఉండాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది? సో మరి కరెక్ట్ ఆన్సర్ 33.3% ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. రాష్ట్ర జాబితాలోని అడవులు అనేటువంటి అంశాన్ని ఉమ్మడి జాబితాలోని మార్చడం అయితే జరిగింది ఒక రాజ్యాంగ సవరణ చేసి. మరి ఏ రాజ్యాంగ సవరణ చేసి మార్చారు? మరి కరెక్ట్ ఆన్సర్ 42వ రాజ్యాంగ సవరణ 1976. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎప్పుడు ఏర్పాటు చేయబడింది? సో మరి కరెక్ట్ ఆన్సర్ 1981. భారతదేశంలో అడవుల గురించి తెలియజేసే ఏ రిపోర్ట్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేస్తుంది? మరి కరెక్ట్ ఆన్సర్ ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్. ఇండియన్ స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది? సో మరి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4. ISFR మొదటగా ఏ సంవత్సరంలో విడుదల చేశారు? సో మరి కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ 4 1987. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ను విడుదల చేస్తారు? సో మరి కరెక్ట్ ఆన్సర్ 2 సంవత్సరాలకు ఒకసారి. ISFR 2019 విడుదల చేసిన కేంద్ర మంత్రి వీరులు ఎవరు? సో మరి కరెక్ట్ ఆన్సర్ ప్రకాష్ జావడేకర్. సో మరి ఇక్కడ డెన్స్ ఫారెస్ట్, మోడరేట్ ఫారెస్ట్, ఓపెన్ ఫారెస్ట్, స్క్రబ్ ఫారెస్ట్ అనేటువంటివి వాటికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఇచ్చారు. దేన్ని డెన్స్ అంటారు, మోడరేట్ అంటారు, ఓపెన్ అంటారు, స్క్రబ్ అంటారు అనే దాన్ని బేస్ చేసుకొని మీరు ఇక్కడ ఆన్సర్ అయితే చేయండి. మరి ఇక్కడ వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే 70 నుంచి 100% క్యానోపీ ఉంటే అది డెన్స్, వెరీ డెన్స్ ఫారెస్ట్ అవుతుంది. అదేవిధంగా మోడరేట్ డెన్స్ అంటే 40 నుంచి 70% అడవులు ఉండాలి. ఓపెన్ ఫారెస్ట్ అంటే బిలో 10% క్యానోపీ ఉండాలి. అదేవిధంగా స్క్రబ్ అంటే 10-40% ఉండాలి. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఈ క్రింది వాటిలో సరైనటువంటి అంశాన్ని గుర్తించండి. సో మరి ఇక్కడ శాటిలైట్స్ ద్వారా భూ ఉపరితలంపై కనపడే చెట్లను క్యానోపీ అంటారు. చట్టంచే గుర్తించబడిన అడవులను రికార్డెడ్ ఫారెస్ట్ ఏరియా అంటారు. అడవుల్లో కాకుండా మిగతా భౌగోళిక ప్రాంతాల్లో పెరిగే చెట్ల సమూహాన్ని ట్రీ కవర్ అంటారు అని ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ అడవుల గురించి ఏది కరెక్ట్? సో మా కరెక్ట్ ఆన్సర్ 3 కరెక్టే. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 2019 అడవుల సర్వే కోసం ఉపయోగించినటువంటి శాటిలైట్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏమిటి? సో మా కరెక్ట్ ఆన్సర్ FAST 3.0. 2019 సర్వే కోసం, ఫారెస్ట్ సర్వే కోసం ఉపయోగించినటువంటి ఉపగ్రహం ఏది? సో మా కరెక్ట్ ఆన్సర్ IRS రిసోర్స్ SAT-2. సో మరి ఇవి ఈరోజు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు. మరి ఖచ్చితంగా మన ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్లో యాప్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తెలంగాణ ద బెస్ట్ టెస్ట్ సిరీస్ మీకు అతి తక్కువ ధరకి ఆ యాప్లో లభిస్తాయి.